భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 3000 పాయింట్లు, నిఫ్టీ 900 పాయింట్లకు పైగా నష్టపోయింది. యూరప్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపిస్తోంది. మార్కెట్ల చరిత్రలో ఇదే భారీ పతనంగా నిపుణులు చెప్తున్నారు. కేవలం ఒక్కరోజే 11 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సొమ్ము ఆవరైపోయింది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా భారీగా పడిపోయింది. భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 3000 పాయింట్లు, నిఫ్టీ 900 పాయింట్లకు పైగా నష్టపోయింది. యూరప్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపిస్తోంది. మార్కెట్ల చరిత్రలో ఇదే భారీ పతనంగా నిపుణులు చెప్తున్నారు. కేవలం ఒక్కరోజే 11 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైపోయింది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా భారీగా పడిపోయింది. భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 3000 పాయింట్లు, నిఫ్టీ 900 పాయింట్లకు పైగా నష్టపోయింది. యూరప్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపిస్తోంది. మార్కెట్ల చరిత్రలో ఇదే భారీ పతనంగా నిపుణులు చెప్తున్నారు. కేవలం ఒక్కరోజే 11 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైపోయింది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా భారీగా పడిపోయింది.